వరల్డ్ టెస్ట్ క్రికెట్లో ఆధిపత్యం చూపుతున్న రెండు టాప్ టీం మధ్య అతి పెద్ద యుద్ధానికి కూడా రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. గత ఫైనల్ సౌతాంప్టన్లో జరగా ఈసారి ఓవల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు తొలిసారి WTC టైటిల్ దక్కుతుంది. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య పోరు ఇంట్రెస్టింగ్గా మారనుంది. కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ ఇద్దరికి ఇది 50వ టెస్ట్. ఇక 2 నెలల క్రితం టీమిండియా తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరింది. 2019-21 మధ్య 12 టెస్టులో విజయాలు సాధించి అద్భుత ఫామ్తో ఫైనల్కి అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా టీం న్యూజిలాండ్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువే గెలిచినా స్లో ఓవర్ రేట్ కారణంగా 4 పాయింట్లు కోల్పోయి ఫైనల్ అవకాశాలు చేజార్చుకొని తీవ్ర నిరాశకు గురైంది. ఇప్పుడు రెండు టీంలకు తొలిసారి ఛాంపియన్గా నిలిచేందుకు మరో అవకాశం వచ్చింది. తటస్థ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎవరిది పై చేయి అవుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. Australians have always been competitive, and whether they have a full squad or not, once they cross the rope and they're on the field, they're going to be very, very competitive. I think Stark is going to be important for off spinners because traditionally you will see that whenever there was a left arm seamer in the team, the happiest guy was an off spinner because the left arm seamer creates those rough patches, and those patches will come into play on day 4, day 5. And if the pitch is going to be damp, then in the first session the fast bowlers, be it a left arm seamer or a right arm seamer, they will scruff up that area, and then it becomes hard as the sun beats down on the surface. The pitch is going to get hard there, and day 3, day 4 onwards, some action will start taking place from those areas. So off spinners are going to. అయితే ఓవల్ గ్రౌండ్లో పిచ్ను చూస్తే భారత్ 4 పేసర్లతో ఆడుతుందా లేక రెండో స్పిన్నర్కు ఛాన్స్ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షమీ, సిరాజ్లతో పాటు ఉమేష్ యాదవ్, జయదేవ్, ఉనాద్ కట్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దుల్ ఠాకూర్కు ఛాన్స్ ఉంది. టాప్ 4లో రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ ఉండగా శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో 5వ స్థానంలో రహానే ఆడనున్నాడు. ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాకు చోటు ఖాయంగా కనిపిస్తోంది.